పరమాచార్య వారు చెప్పిన అన్నదాన మహిమ కథ. దానాలలో అన్నదానం అత్యుత్తమం. పిడికెడు బియ్యం అనే పథకాన్ని స్వామివారు తమిళనాట ప్రవేశపెట్టారు. మీరు వండుకునే ముందు పిడికెడు బియ్యాన్ని ఒక కుండలో పోసి ఉంచండి. ఒక నెల తరువాత పోగైన బియ్యంతో నలుగురి కడుపు నిండుతుంది. దీనికి సంబంధించిన కథ ఒకటి ఉన్నది. మహాభారతంలో కర్ణుడిని మహాదాత అంటారు. అతడు అన్నీ దానం చేశాక స్వర్గలోకానికి వెళ్ళాడు. దేవేంద్రుడు అతనికి వజ్ర వైడూర్యాలను బహూకరించాడు. దేవేంద్ర, నాకు ఆకలి దాహంగా ఉన్నది, ఆహారం నీరు ఇప్పించండి అని కోరాడు. దేవేంద్రుడు, కర్ణ, నీవు గొప్పదాతవు, కానీ ఎన్నడూ అన్నం కానీ నీరు కానీ దానంగా ఇవ్వలేదు. అందుకే నీకు ఇక్కడ ఆహారం లభించలేదు. ఒకసారి ఒకరికి అన్నం పెట్టే చోటు చూపావు నువ్వు. అందువల్ల నీ వేలు నోట్లో పెట్టుకుంటే ఆకలి దప్పులు తీరుతాయి అని చెప్పారు. పరమాచార్య వారు తమ యాత్రలలో పేదలకు అన్నదానం చేయించిన సందర్భాలు చాలా అనేకం.